ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే నెల్లూరులో ఇప్పటికే వినాయక చవితి పండుగ సందర్భాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ముందుగా మనం రామూర్తి నగర్లోని కర్ణాలమిట్ట ఎంసీహెచ్ స్కూల్ పక్కన ఉన్న విగ్రహం అయితే చూసుకోవచ్చు. ముందుగా ఇక్కడ ముందు చూసినట్లయితే ఒక శివుడు, పార్వతి, వినాయకుడు, శివలింగం చిన్నది ఎంత అందంగా ఉందో, అంటే భక్తులు వచ్చినప్పుడు స్టార్టింగ్లోనే దండం పెట్టుకొని వినాయకుడి యొక్క హారతి తీసుకొని వెళ్లేందుకు చాలా సులభంగా కూడా ఉంది. వాళ్ళైతే చాలా బ్యూటిఫుల్ గా పెట్టున్నారు అని, అంటే మనం సంవత్సరానికి ఒక్కసారి మనం ఇలా ఘనంగా చేసుకుంటాం కాబట్టి ఈ మాత్రం చేయాలి. ఒకసారి కింద చూసుకున్నట్లయితే చేపలు కానీ, అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికేను. ఒకసారి మీరు దేవుడి విగ్రహం చూసినట్లయితే రామూర్తి నగర్లోని కర్ణాలమిట్ట దగ్గర అయితే విగ్రహం పెట్టినారండి, వినాయకుడి విగ్రహం. 10 రకాలుగా ఒక చేయి వేసుకొని సహాయం చేసుకుంటూ, 10 చేతులు 10 రకాలుగా సహాయం చేసుకుంటూ విగ్రహాన్ని పెట్టి చాలా అందంగా అలంకరించున్నారు. మనం ముందు చూసుకుంటున్నైతే ఫస్ట్ అట్రాక్షన్ గా పెట్టున్నారు దేవుడు బొమ్మ అయితే, అంటే శివుడు, పార్వతి, వినాయకుడు పెట్టి స్టార్టింగ్, అంటే మధ్యలో ఒక మౌంటైన్ లా పెట్టి డిజైన్ చేసి ఆ వెనుక వినాయకుడు విగ్రహం అయితే పెట్టున్నారు. ముందు మెయిన్ మనకి గణేశుడు ఇంపార్టెంట్ కాబట్టి, భక్తి అంటే ఆయన పండుగ కాబట్టి ఈరోజు ఆయనకి నీట్గా గజమాల వేసి చేతిలో లడ్డు, లాస్ట్లో లడ్డు వేలంపాట కూడా చాలా సరదాగా ఉంటుందండి దేవుడి వేలంపాట అయితే. కింద చూసినట్లయితే దేవుడి లడ్డు కూడా ఒకసారి చూడండి, అక్కడ దీపం కూడా వెలుగుతుందండి. అంటే మనం ఎన్ని రోజులు వినాయకుడి విగ్రహాన్ని పెడతామో అన్ని రోజులు ఆ దీపం అనేది వెలుగుతూనే ఉండాలి. రామూర్తి నగర్లోనే అయితే ఎంసీహెచ్ స్కూల్ పక్కన విగ్రహం పెట్టినారండి. అయితే ఈ రోజు పండుగ అనగా రేపు అనే రోజు, అంటే రేపటి రోజు 500 మందికి ఇక్కడ అన్నదానం అది పెడుతున్నారంట. మనం ఒకసారి పక్కన చూసుకోవచ్చు, ఇంట్లో దేవుడికి పూజ చేసుకుని, అంటే వినాయకుడు విగ్రహం పెట్టుకొని పూజ చేసిన వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయడం జరుగుతోంది. అంటే ఎప్పుడైతే మనం ఈ విగ్రహాన్ని నిమజ్జనంకి తీసుకెళ్తామో నిమజ్జనంతో పాటు ఈ చిన్న విగ్రహాలను కూడా తీసుకోబోతాము. అయితే ఈ బొమ్మ ఈ రోజు, అంటే స్టార్టింగ్ రోజే ఉట్టి కొడుతున్నారు దేవుడి దగ్గర, స్టార్టింగ్ రోజే ఉట్టి కొడుతున్నారు. ఇంకా 4 డేస్ తర్వాత నిమజ్జనం అనేది జరుగుతోంది. అప్పటి వరకు అంటే చేయాల్సిన రోజులు, అంటే ఆ ఉభయాలని ఉభయాలు పెట్టుకుంటుంటారు కదా, ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క రోజు ఉభయం పెట్టుకుంటారు. అలాగే కాకుండా 500 మందికి, రేపు 500 మందికి అన్నదానం జరుగుతోంది. 19వ తారీఖున అండి, 18వ తారీఖున వినాయక చవితి చేసుకుంటున్నాము ఈరోజు అందరం కూడాను. అయితే 19వ ఇక్కడ అన్నదానం అనేది జరుగుతోంది. 100 మందికి, 200 మందికి కాదండి, దగ్గరకు 500 మందికి అన్నదానం జరుగుతోంది. నెల్లూరులోనే, ఈ నగరంలోనే కాకుండా చాలా నగరాల్లో కూడా మంచి మంచి విగ్రహాలు పెట్టున్నారండి గణేశుడి యొక్క విగ్రహాలు. అయితే మనం ఈ ఒక్క విగ్రహమే కాకుండా చాలా ఏరియాస్ లో పెట్టున్నారు, అది కూడా మీకు చూపించడం జరుగుతుంది, చూస్తూనే ఉండండి. ఇప్పుడు మనం కొన్ని విగ్రహాలు చూసాం. అయితే మనం ఇప్పుడు బాలాజీ నగర్ లో ఉన్నామండి. బాలాజీ నగర్ లో ఒక విగ్రహం అయితే పెట్టున్నారు గణపతిది. ఒకసారి మీరు చూసినట్లయితే ఎంత అద్భుతంగా ఉందో శివుడు, పార్వతి, అలాగే వినాయకుడు, ఎంతో చక్కగా ఉంది చూడడానికి కూడాను. ఈరోజు అంటే 18వ తారీఖున ఆయనకి పూజలు అనేది నిర్వహించడం జరిగింది. అప్పటికి పొద్దున, అంటే ఉదయం చాలా వరకు ఉదయం అయితే బొమ్మలకి గుడ్డ వేసేయడం కానీ, అంటే ఉదయం పూజలు చేయలేదు, చాలా వరకు సాయంత్రం పూజలు మొదలు పెట్టారు. అలాగే కొంతమంది ఏమంటారంటే 18వ తారీఖున పూజలు చేసుకోవచ్చు, 19వ తారీఖున పూజలు చేసుకోవచ్చు, అంటే గణపతికి ఏ రోజున చేసుకుంటే బాగుంటుందని ఇక్కడ ఒక పంతులు అయితే ఉన్నారు. సో మనం పంతులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, నా పేరు జయప్రకాష్ శర్మ. ఈరోజు వినాయక చవితి, 18వ తేదీ అందరూ ప్రత్యేకంగా అందరూ చేస్తున్నారు. ఉదయం 11:30 నుంచి వినాయక చవితి వచ్చింది. ఈ నక్షత్రం సూర్యుడు, మనకి చంద్రుడు ఆదివారంగా వచ్చింది చూడకూడదు, అందుకని 2వ రోజు చవితి వచ్చింది కానీ ఈ చేసుకోవచ్చని చెప్పి మనం పెద్దలు అందరూ చెప్తున్నారు. అది చవితి నాడు చిత్తా నక్షత్రం ఒక నక్షత్రం కూడా, ఈరోజు నక్షత్రం కూడా ఉంది, ఆ నక్షత్రం బట్టి చవితి వచ్చింది. చవితి రోజు వినాయక చవితి అని చెప్పి మనం పూజా కార్యక్రమం ఉదయం 10:30 నుంచి మొదలుపెట్టి 11:12 లోపల పూజా కార్యక్రమం చేస్తున్నాం. మరి చాలా మంది సాయంత్రంగా పూజలు స్టార్ట్ చేస్తున్నారు, అలాగే 19వ తారీఖునే కరెక్ట్ గా చేస్తున్నారు. 19వ తారీఖు అంటే సూర్యోదయం వచ్చింది కానీ అందుకని 10:30 దాకా ఉంది, అందుకని కొంతమంది చేసుకుంటున్నారు. మనకు ముందు వచ్చింది కదా నక్షత్రంతో పాటు, ఆ నక్షత్రంతో పాటు నక్షత్రం వస్తేనే సవితి నాగ చవితి అంటాము, అందుకని నాగ చవితి రోజు మనం చేసుకుంటున్నాం. ఓకే పూజారి గారు, వినాయకుడికి సంబంధించి ఒక 2 మంచి మాటలు ఏమన్నా చెప్పగలుగుతారా? ఇప్పుడు విఘ్నేశ్వర మనకి వినాయక చవితి అంటే మంచి ముఖ్యం మనకి. ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు చవితి రోజు వస్తే అది వినాయక చవితి మనకు ప్రాముఖ్యంగా పిల్లవాడి దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా మనం చేసుకుంటున్నాం ఇప్పటికి. అందుకని వినాయక చవితి అంటే ప్రాముఖ్యం, ముఖ్యంగా ఈ చిన్న చిన్నంలో నుంచి మనం అందరూ శాస్త్రీయంగా చేసుకుంటున్నాము. అందుకని వినాయక చవితి అంటే భాద్రపద శుద్ధ చవితి రోజు వచ్చేది విఘ్నేశ్వర స్వామికి ప్రాముఖ్యం అంటాం.
అలాగే మొదటి పండుగ వినాయకుడికి చేసిన తర్వాతనే అన్ని పండుగలు స్టార్ట్ చేయాలి అంటారు ఎందుకని ముందు ఏందంటే మనకు వచ్చే ముందు పండుగ ఏదంటే తొలి ఏకాదశి తొలి ఏకాదశి పండుగ వస్తేనే అవతల నెక్స్ట్ అన్ని పండుగలు వస్తగా వస్తుంటాయి అందుకని వినాయక చవితి శుద్ధం భాద్రపద మాసంలో వచ్చే చవితి వినాయక చవితి మనం అంటాం అది కార్యక్రమం మనం మొదట వినాయకుడిని చూసారు కదండి పూజారి గారు అయితే మనకి ఎంతో చక్కని మాటలు వినాయక చవితి రోజున చాలా చక్కని మాటలు చెప్పారు ఇంకా మనం ఇంకా కొన్ని అంటే నెల్లూరులో ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయండి వినాయకుడి బొమ్మలు అవన్నీ చూసే ప్రయత్నం కూడా చేద్దాం సంతపేట గుప్తాపాక్ సెంటర్ లో అయితే విగ్రహం పెట్టున్నారండి గణపతి విగ్రహం అయితే ఇక్కడ కొంతమంది నిర్వాహకులు ఉన్నారు సో వాళ్ళ మాటల్లో కొన్ని మరి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం ఇది గుప్తా పార్క్ సెంటర్ సంతపేట సంబంధించిన ఏరియా ఇక్కడ గతంలో ఎన్నో సార్లు కూడా వినాయక చవితి అనేది మేము ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం ఇందులో ముఖ్య భాగంగా ముప్పసాని శ్రీనివాసులు గారు ఈ కార్యక్రమాన్ని కూడా అంతా కూడా దగ్గరుండి ఆర్గనైజింగ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే వినాయక చవితి అనేది ప్రజలందరూ చేసుకునేటువంటి పండగ దీనికి కుల మత భేదాలు లేనటువంటిది దీపావళి కానీ వినాయక చవితి కానీ ముఖ్యంగా దీంట్లో చెప్పడం ఏంటంటే మేము ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వినాయక విగ్రహాన్ని ఇక్కడికి పిలిపించామండి ఎందుకంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది కాబట్టి మన సెంటర్లో బాగుండాలనే ఒక ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి మా ముప్పసాని శ్రీనివాసులు గారు తీసుకొచ్చారు వాళ్ళ కుమారులైనటువంటి సురేష్ గారు గిరీష్ గారు కూడా దీంట్లో ఎంతో పాత్రధారులు మరియు ఈ లైటింగు ఇక్కడ ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ అంతా కూడా చందు ఈవెంట్స్ అనే అధినేత చందుని నేను అరేంజ్ చేశానండి అందరూ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్తూ ఉన్నారు అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి ఇక్కడ చేస్తామని ఇక్కడ మరి వినాయకుడు చాలా పవర్ఫుల్ అండి ఏదన్నా కోరుకుంటే వెంటనే జరిగిపోయే అవకాశాలు ఉన్నాయి గతంలో చాలా జరుగున్నాయి కాబట్టి అందరూ కూడా మా యొక్క విగ్రహం దగ్గరకు వచ్చి పూజలు చేపించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం అలాగే ఇప్పుడు ఎన్ని రోజులు బొమ్మ పెడుతున్నారు పెట్టిన రోజులల్లా అంటే ఏ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు ఈరోజు 5 రోజులు పెడుతున్నాం విగ్రహాన్ని మొదటి రోజు ఈరోజు ఉట్టి ఊరోగింపు ఉట్టి కార్యక్రమము తర్వాత 3 రోజులు ప్రసాదాలు విక్రయత ఉంటుంది తర్వాత అన్నదానాలు ఉన్నాయి వెళ్ళే రోజు బాణ సంచాలతో అద్భుతంగా ఊరోగింపు కూడా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా సంతపేట విగ్రహాన్ని అందరూ కూడా సందర్శించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం ఇప్పుడు మీరు ఒక ఆర్టిస్ట్ ని బయటకు తీసి ఒక మంచి డైలాగ్ లేకపోతే వినాయకుడికి సంబంధించి ఏదైనా రెండు మాటలు చెప్పండి మే సబ్జే కు బోల్ రహే హై వినాయక చవితి అచ్చా కరవానా చాతా హై మిత్రో మేరీ బాండ్ బహనో మేరీ ఇండియా కా పీపుల్స్ మే అచ్చా కర్తా హై వినాయక చవితి ఏ హై సంతపేట మే హై अच्छा करता है इवन जय भारत माता की जय जय बोलो गणेश महाराज की చూసర్ కదండి నెల్లూరులో వినాయకుడి విగ్రహాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో మనం ఇలాంటి పండుగలు మరెన్నో జరుపుకోవాలని మనకి మనమే సపోర్ట్ చేసుకుందాం ఇదండి వాళ్ళ వీడియో రేపు మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను కెమెరామెన్ రియాస్ నేను మీ హరణి అజయ్